నమస్తే, ఎస్నే న్యూస్ కు స్వాగతం. నేను రాజేంద్ర. ముందుగా హెడ్లైన్స్. అమిస్తాపూర్ లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు. ఇతర పార్టీలకు చెందిన 500 మంది కార్యకర్తలు, నాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో తెరాసలో చేరిక. రాష్ట్రంలో కాంగ్రెస్ 1 ఎంపీ సీటు గెలవదన్న ఎంపీ బండ ప్రకాష్. పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు కోదండపానికి అమెరికాకు చెందిన యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం. జిల్లా ప్రజలకు తన సేవలు కొనసాగిస్తానన్న కోదండపాని. వలసల జిల్లాగా పేరు పొందిన పాలమూరు జిల్లాను రల మాగానిగా మార్చేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షాలు ప్రాజెక్టులపై కేసులు వేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వలసల జిల్లా అయిన పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వలసలు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తానన్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 పార్లమెంట్ నియోజకవర్గాలను గెలిపించి తెరాస పార్టీని బలపరచాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశం, ఈ వేదిక మీద మన ముఖ్యమంత్రి గారిని, మన దైవాన్ని, మన నాన్నను, మన తాతను, మన మేనమామను, మన దైవాన్ని, తెలంగాణ చెప్తే తెచ్చిన దేవుణ్ణి కనీసం పొగడకుండా ఆయన క్యాబినెట్ లో మంత్రులందరూ కూడా పొగిడి, శబాస్, ఎన్నో పథకాలు చేసినామని పొగిడి, మరి చివరికి ఎలక్షన్లు వచ్చే వరకే అవన్నీ ఏది లేదు రకరకాలుగా మాట్లాడి వెళ్ళిపోవడం జరిగింది. అందుకే అదే గడ్డ మీద మా దేవుడు వస్తున్నాడు, మా కేసీఆర్ వస్తున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 14 ఇంట్లో 13 మందిని గెలిపించినందుకు మీ అందరికి కూడా శిరస్సు వంచి నేను వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తా ఉన్నాను. మీరు మమ్మల్ని మట్టిగానే గెలిపియలే, చాలా పెద్ద ఆశతోని మీకు మంచి జరగాలని, ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి పొందాలని చెప్పి గొప్ప కోరికతో మీరు మమ్మల్ని గెలిపించిన దాన్ని 100కి 100% మీ బిడ్డలుగా మేము నెరవేర్చాలి. మీరు ఇచ్చిన కర్తవ్యం ఏమాత్రం తడబడకుండా, తొట్టుబాటు లేకుండా మేము నిర్వహించాలి. మా మీద అంత పెద్ద బరువు బాధ్యత ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వస్తే అన్ని పార్టీలు వస్తాయి, అందరు మాట్లాడతారు. పోయినసారి ఇక్కడ మహబూబ్ నగర్ అక్కడ టౌన్లో శ్రీనివాస్ గౌడ్ గారి ఎలక్షన్ సభ జరిగితే నేను వచ్చిన అప్పుడు కూడా ఓ ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పాను. నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉండే, శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిన, శ్రీనివాస్ నువ్వు దగ్గర 40-50 వేల మేయర్తో గెలుస్తున్న రిపోర్ట్ ఉంది, నీ ప్రచారం నువ్వు చేసుకో, ఎవరి మాట కూడా పట్టకొని నేను చెప్పిన. ఆయన 50 వేల పైచిలతో గెలిచింది, నేను అనుకున్నానంటే ఇంకో 5-6 వేల ఓట్లు ఎక్కువతో గెలిచింది. ఇవాళ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, నా దగ్గర రిపోర్ట్ ఉంది, మన్నే శ్రీనివాసరెడ్డి మన పార్లమెంట్ అభ్యర్థి 2.5 నుంచి 3 లక్షల మధ్య మేయర్తో గెలిచిపోతా ఉండు, అందులో ఎవరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. సందర్భం ఏంటంటే ఎలక్షన్ రాగానే గాలి గాలి గత్తర గత్తర లొల్లి లొల్లి, ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో నేను మహబూబ్ నగర్ వచ్చిన, ఇంకా చాలా నియోజకవర్గాలు కూడా పోయినా, నేను జడ్చర్లకు పోయినా, పనపర్తికి పోయినా, గద్వాల పోయినా, అంతటికి పోయినా, నేను ఇవ్వాలని తిట్టలే, 1-2 మాటలు అన్నం తప్ప ఇవ్వాలని తిట్టలే. మనం ఏం చేసినామో చెప్పాలి, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక పెద్ద పార్టీ
అధికారంలో ఉండి మళ్ళీ ఎలక్షన్లో పోతే మేము ఏం చేస్తాం, మళ్ళీ అవకాశం ఇస్తే ఏం చేస్తాం అని చెప్పి గెలవాలి. మేము గదే చెప్పినాం మొన్న, దాన్ని గమనించి మీరు గెలిపించారు. పాలమూరే కాదు మొత్తం తెలంగాణ గెలిపించారు. నేను మీతో ప్రార్థించేది ఏంటంటే దయచేసి ఒక్కటే మాట, మనం ఆగమాగం ఉన్న చెప్పి ఆగమాగం చేసే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, గోల్మాలు దింపేవాళ్ళు ఉంటారు. మనం ఆగం కాము అని తెలిస్తే వాళ్ళు బంద్ అవుతారు. ఆగం కావద్దు. ఉద్యమం జరిగేటప్పుడు నేను ఆగం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశాను మీరు చూడలేదా? ఎన్ని తిట్లు తిట్టినాను, ఎంత నిందించారు, ఎంత అవమానించారు. నేను ఆగం కాలే, ధైర్యం చెడలే, చాలా గట్టిగా మీ దీవెన తీసుకొని ముందుకు పోయినాం. ఒకరు 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 జమై ఉద్యమం ఉప్పినైతే మన కోరిక రాష్ట్రం సాధించుకున్నాం, సాధించుకొని దారిలో పడ్డం ఇప్పుడు ఇప్పుడే. ఒకటే మాట, దయచేసి మహబూబ్ నగర్లో చాలామంది రచయితలు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మీ అందరు కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను చెప్పే మాట నిజమా కాదా మీరు విచారణ చేయండి. మీ గ్రామాలలో పోయినాక దయచేసి మీరు కూడా చర్చ పెట్టండి, నేను చెప్పేది నిజమా తప్ప. ఒకవేళ నేను తప్పు చెప్తే మాకు డిపాజిట్ రాకుండా కూడా కొట్టండి. నేను చెప్పింది నిజమే అయితే ఎదుటి వాళ్ళకు కూడా డిపాజిట్ రాకుండా కూడా కొట్టండి. ఆ రకంగా బుద్ధి చెప్పాలి, నిజాయితీ వైపు ఉండాలి ప్రజలు, అప్పుడే మీకు లాభం జరుగుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎట్లా ఉండే మహబూబ్ నగర్ ఇవాళ ఎట్లా ఉన్నది? టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కరెంట్ ఎట్లుండే ఇవాళ కరెంట్ ఎట్లుంటుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ లేనప్పుడు మంచినీళ్ళ గతి ఏముండే ఎండాకాలం వస్తే ఇవాళ ఎట్లున్నది? టీఆర్ఎస్ గవర్నమెంట్ లేని నాడు పెన్షన్ ఎంత ఉండే ఇవాళ ఎంత వస్తున్నది? రేపు వచ్చే నెల నుంచి 2000 కూడా వస్తుంది, 200 పోయి 1000 అయింది, రేపు వచ్చే నెల నుంచి 2000 వస్తుంది. మహబూబ్ నగర్ అంటే వలసల జిల్లా, కరువు జిల్లా, వర్షపాతం లేని జిల్లా, ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు పెట్టే జిల్లా. గంజి కేంద్రాలా? ఇదంతా ఎవరి పుణ్యమండి? ఇంకొక మాట దయచేసి మీరు ఆలోచించారు, టీఆర్ఎస్ నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చింది, ఇవి ఇంకా 5 నిండలు నిండితే రేపటికి మీద ఆడితే నిండితే. ఇప్పుడు రోజు మీరు చూస్తున్నారు నరేంద్ర మోడీ ఆయన రాహుల్ గాంధీ, ఈయన మీద ఆయన, ఆయన మీద ఆయన అస్థిని లెక్కియ మైకులు వలిగిపోతున్నాయి. వీళ్ళిద్దరే కదా పరిపాలించింది దేశాన్ని, ఇంకెవరిని వేరే వాళ్ళు పరిపాలించారా? ఏమన్నా మా శ్రీనివాస్ గౌడ్ గిట్ట ప్రైమ్ మినిస్టర్ ఉండేనా? ఎవరు పరిపాలించారు నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు బొబ్బలు లొల్లి జబ్బల్దార్సుడు తొడలగొట్టుడు, ఎవరి మీద మీ ఛాలెంజ్లు? వేరే ఎక్కేరే కూడా పరిపాలించినట్టు ఎవరి మీద నింద పెడతారు మీరు? మహబూబ్ నగర్ను వలసల జిల్లా చేసింది ఎవడు, కరువు జిల్లా చేసింది ఎవడు, గంజి కేంద్రాలు పెట్టుకునే గతికి తెచ్చింది ఎవడు, కరెంటు యొక్క మోటార్లను గాలబెట్టి నాశనం చేసింది ఎవడు, మంచినీళ్ళకి అడిగోసబెట్టి చంపింది ఎవడు? ఇవన్నీ నిజాలు కావా? నేనేమైనా కథ చెప్తున్నానా? మీకు తెలియదా ఈ సంగతి మహబూబ్ నగర్ వాళ్ళకు? నిన్న ఇలా జర తెల్లవాడుతున్నాం, కష్టం చేసుకొని తెల్లందాకా పొద్దా కష్టం చేసి కడుపు నోరు కట్టుకొని పనిచేస్తే కొద్దిగా కొద్దిగా జర్ర తెల్లబడుతున్నాం, తెల్లముఖం అవుతున్నాం. ఇంత పొలాలు పచ్చబడుతున్నాయి, కరెంట్ 24 గంటలు ఇచ్చుకుంటున్నాం, మోటార్లు రాలు తెలియజేయాల, పెన్షన్ మంచిగా ఇచ్చుకొని సాదుకుంటున్నాం పేద సాధనను, ఆడవాళ్ళను కాపాడుకుంటున్నాం, కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రసవానికి పోయే మహిళలను కాపాడుకుంటున్నాం, పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకుంటున్నాం, అందరికి పెట్టుకున్నాం, బీసీలకు పెట్టుకున్నాం, ఎస్సీలకు పెట్టుకున్నాం, ఎస్టీలకు పెట్టుకున్నాం, మైనార్టీలకు పెట్టుకున్నాం, అన్ని వర్గాలకు పెట్టుకున్నాం, ఇంకా పెట్టుకుంటున్నాం. ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. నిన్న నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇక్కడ చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది, ఇంట్లో పావుల మంది కూడా లేకుండ్రి. ఇప్పుడు ఈ సభలో దానిలో పావుల మంది లేకుండ్రి, మీకు తెలుసా విషయం? పావులు అన్నారు తక్కువ ఎనకెళ్ళారు మా ఊరు, 10% లేరట. ఇక దానికి ఆయన ఏం మాట్లాడతారండి? ఏమి లేదు అట్లా మాట్లాడచ్చున్నా ఒక ప్రధానమంత్రి? గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా మాట్లాడట్లా. 5 ప్రధానమంత్రి మోడీ గారు
నువ్వు ఏం చేసినావో చెప్పచ్చు కదా దేశానికి, నువ్వు ఓటు అడిగే ముందు. 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అయ్యా నేను ఇది చేసిన మళ్ళీ గెలిపితే ఈ చేస్తా ఓటేయింది అని అడగాలి. ధర్మం అంతే కదా, అది పక్కకు పోయింది ఏం చేసింది ఏం చెప్పడు. ఓ ఇనుప డబ్బాల పలుకురాలేసి లోపినట్టు గలగలా బులబల లుల్లి లొల్లి అంతే కదా, ఓ ఇనుప డబ్బాల గులకరాలేసి చూపినట్టు పెద్ద లుల్లి గోల అది ఏంటి అది ఫేస్బుక్ ఇదా. రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను అడుగుతున్న క్వశ్చన్ డైరెక్ట్గా, ఏం చేసినారు మీరు 5 ఏళ్లలో ఈ దేశానికి? మిత్రులారా ఒక్క మాట ఆలోచన చేయాలా, దయచేసి నేను చెప్పే తీవ్రమైన మాట, ముఖ్యంగా రైతు వర్గం ఆలోచన చేయాలి. రైతులు చచ్చిపోయినరు, ఆత్మహత్య చేసుకున్నారు, వలస పోయినరు. ఇదే పాలమూరు బిడ్డలు 30, 40, 50 ఎకరం రైతు కూడా హైదరాబాద్లో కూలి పనిచేసింది అనుభవించలే బాధలు మనం. కాంగ్రెస్ బీజేపీ పెద్ద పెద్ద మాటలు ఇంత పొడవు మాట్లాడితే ఎందుకు పెట్టలేదు ఈ దేశంలో రైతు బంధు స్కీము అని నేను అడుగుతా ఉన్నా, మీకు ఎందుకు ఆలోచన రాలే? రైతు బీమా స్కీమ్ మీరు ఎందుకు పెట్టలే? రైతులు చచ్చిపోతుంటే పెదవులు తప్పరిచ్చిండ్రు, డ్రామాలు చేసినారు, సానుభూతి చెప్పినారు, పినువుల కడపై దండలేసినారు తప్ప రైతు బంధు స్కీమ్ మీ జిందగీలో మీరు ఆలోచన చేసినరా? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీరు చేసినరా? ఎందుకో చేయలేదు. మీకెవడ నడ్డమచ్చిండా? ఎవడాగబట్టిండి మీరు చెప్తా అంటే వాడు నాకు నాడు. మీకు తట్టలే మీకు లేదు ప్రేమ. నేను ఇంకొక మాట చెప్తాను మిత్రులారు, ఇలా కేసీఆర్ మీద ఇంత ఆడిపోసుకున్నాడేంది? కేసీఆర్ను ఈనమను తెచ్చిపోడేంది? అమిత్ షా అదే బొబ్బ, నరేంద్ర మోడీ అదే బొబ్బ, రాహుల్ గాంధీ అదే బొబ్బ. తీరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులైన ఇతర పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తమ పార్టీలోకి వలసలు వస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, 500 మంది కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో తీరాస తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పార్లమెంట్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేదన్నారు. వాళ్ళ తాత నుంచి తాత తండ్రి తన నుంచి కాంగ్రెస్ అంటే పక్క, అట్లాంటి దాన్ని వదిలిపెట్టి లాభం లేదు, కాంగ్రెస్ ఖతమైపోయింది అందుకంటే మళ్ళా మనకు కూడా ఇబ్బంది వస్తుంది, మా నమ్ముకున్న వాళ్ళు కూడా పనులు చేయాలి. కాంగ్రెస్ మాటలు చెప్పింది అవన్నీ కూడా అది కాదు, ఏమంటూ మమ్మల్ని మా కార్యకర్త నిలబెట్టుకోవాలని పార్టీ రావాలని చెప్పి ఈరోజు ఇందరంగా రావడం జరిగింది. వారు ఎప్పటి నుంచో దాదాపు ఎలక్షన్ల ముందు కూడా ఆయన వద్దాం అనుకున్నాడు, కానీ కొంతమంది ఆయన డిస్గైడ్ చేసి ర్యాలీ కూడా చేసి మళ్ళీ ఆయన మనసు పట్టుకోలేదు. సార్ ఎమ్మెల్యే ఎప్పుడైనా తప్పు చేసిన మరి ఎంపీ ఎప్పుడన్నా నేను ఓటేసి నా కార్యకర్తలతో వేయించి మళ్ళీ ఎలక్షన్ తర్వాత నా కార్యకర్తలు కాపాడుకోవాలి, నా గది కాపాడుకోవాలి, నా ఊరు కాపాడుకోవాలి, మా నాన్న ఆశయాలు కూడా కాపాడుకోవాలి, పేద ముస్లింలు కానీ పేద జాతులు కానీ ఏం జరుగుతుంది అని చెప్పి ఇలా ఇమ్రాన్ మన పార్టీ రావడం జరిగింది. ఖచ్చితంగా ఇమ్రాన్ మా పార్టీలో కష్టపడే వ్యక్తి ఖచ్చితంగా అంతర్జాతీయంగా పైకి వస్తాడు, కష్టపడిన వ్యక్తి ఎప్పటికీ కూడా పైకి రాడు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఇక కాలం చెందిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ మొదటి ఎన్నికల్లోనే అనేక ప్రాంతాల్లో పోటీ చేసి మరి కొద్దిమంది గెలిచినప్పటికీ కూడా గెలిచిన వాళ్ళు సైతం తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంది, ఇంకా కాంగ్రెస్ పార్టీ కొనసాగాలంటూ అర్థం లేదని ఉద్దేశించినటువంటి పది మంది శాసనసభ్యులు మన బయటకు వచ్చినట్టు ఇబ్బంది ఉంది. అనేక
ఉండిపోయిన వాళ్ళు కూడా అనేక మంది ఈరోజు వచ్చి టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. ఏ పదవు ఆశించారు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో గవర్నమెంట్ కేసీఆర్ చేస్తున్న కృషికి మరి వారంతా మరి సూపర్గా ఆశిస్తూ మన పార్టీలో చేస్తున్నారు. మొన్ననే మన సార్ గారు ప్రధానమంత్రి గారు మన పార్టీలో చేస్తున్నారు. వారు కోరుకునే దగ్గరే అనేక అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలంగాణకు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మా పాలకులు రంగానికి పూర్తి చేస్తే చాలు, దాన్ని సంపూర్ణంగా పూర్తి చేస్తే చాలని ఉద్దేశంతో కూడా అనేక మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల కూడా అనేక మంది అటువైపు టికెట్ లేకుండా గెలిపోయినప్పటికీ కూడా భిన్నంగా గెలిచిన వాళ్ళు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరుతూ టీఆర్ఎస్ పార్టీకి ఇంకా బాగుతుంది ధ్యానం తెలంగాణలో కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అభినందనలు. మైం మొహమ్మద్ ఇమ్రాన్ ఆజ్ ఆజ్ కే దిన్ టీఆర్ఎస్ పార్టీ జాయిన్ కర్ రహా హూ. ఇస్కి వజా యే హే కే కేసీఆర్ సాహబ్ కే ఇస్కీమాత్ ఔర్ సీన్ అన్నా కి జో తరఖియాతి కామ్ మహబూబ్ నగర్ మే ఐసా హువా హే. మహబూబ్ నగర్ కి తరఖి ఆజ్ తక్ నహీ దేఖి జిత్నా శ్రీనివాస్ గౌడ్ సాహబ్ నే మయూరీ పార్క్ బనాయా, మినీ టాంక్మెంట్ బనాయా, ఉన్కే కామో సే ముతాసిర్ హోకర్ మే ఔర్ మేరే సాథియా తక్రీబన్ 2000 యూత్ ఆజ్ టీఆర్ఎస్ పార్టీ మే జాయిన్ హో రహా హే. ఔర్ మే పహలే కాంగ్రెస్ మే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి హైసియత్ సే రహ చుకా హూ. ఔర్ కేసీఆర్ సాహబ్ కే ఇస్కీమాత్ కి సే ముతాసిర్ హోకర్ సీన్ అన్నా జో కే హమారే మినిస్టర్ సాహబ్ హే ఔర్ డైనమిక్ లీడర్ హే జో హర్ తబ్కే కే లియే ఏక్ రోల్ మోడల్ హే. మే ఉన్కే కామో సే ముతాసిర్ హోకర్ ఆజ్ టీఆర్ఎస్ పార్టీ జాయిన్ హో రహా హూ. జై టీఆర్ఎస్, జై సీన్ అన్నా. మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అర్ణ అన్నారు. బూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు డీకే అర్ణ సమక్షంలో బీజేపీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి ఆమె పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. దాదాపు 100 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డీకే అర్ణ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం అందరూ కూడా నరేంద్ర మోడీ వెంట ఉండవలసిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి తేరాస అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలు కేసీఆర్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. 16 సీట్లు గెలిస్తే కేసీఆర్ ప్రధాని ఎలా అవుతారని ఆమె ప్రశ్నించారు. ప్రజలు ఆశీర్వదిస్తే వెనుకబడిన పాలమూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. దేశ ప్రజలంతా నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని ఆమె అన్నారు. ఈ దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలన్నా, భద్రతని భద్రతగా ఈ దేశాన్ని భద్రతతో కూడుకున్నటువంటి పరిపాలన అందించాలన్నా, ఈ దేశ సుస్థిరతలను కాపాడాలన్నా, ఈ దేశ రక్షణకు దేశానికి రక్షణ కల్పించాలన్నా నరేంద్ర మోడీనే ప్రధానమంత్రిగా ఉండాలని దేశవ్యాప్తంగా అన్ని గొంతులు కూడా ఏకమవుతున్నటువంటి తరుణంలో మరి పాలమూరు జిల్లాలో కూడా మేము కూడా మీకు అండగా ఉంటామని మరి ఎంపీ స్థానాన్ని మరి బీజేపీ పార్టీ కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించి మరి మోడీ సైన్యంలో మనం కూడా సైనికులుగా మారాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే చాలా చాలామంది ఏంటంటే దీన్ని టీఆర్ఎస్ పార్టీ మేము 16 స్థానాలు గెలుస్తాం 16 స్థానాలు గెలుస్తాం అనేటటువంటి మాట చెప్తున్నాడు కేసీఆర్ గారు. ఇదేమో పార్లమెంట్ ఎన్నికలు, ఇవి అసెంబ్లీ ఎన్నికలు కాదు. మొన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని అందరు ఓట్లు వేసిండ్రు, గెలిపించిండ్రు, ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ ఈ ఎన్నికల్లో కేసీఆర్కి ఓటు వేస్తే ప్రధానమంత్రి అయ్యేది లేదనే విషయం అందరికీ తెలుసు. మరి కేసీఆర్ ఏమంటున్నా 16 గెలిపిండి నేను ప్రధానమంత్రిని అయితే, 16 గెలిపిండి ప్రధానమంత్రిని అయితే, లేకుంటే మెడల్ వంచి నేను పని చేపిస్తా మోడీతో అంటున్నాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుని ఈరోజు ఈ దేశానికి రక్షణ ఇచ్చినటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి సందర్భంగా ఈరోజు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, హిందువులు బంధువులు అని మన హిందుత్వాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. ఓ పక్క అక్కడ జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ ఏదో అబద్ధం, అది ఎవరు చావలేదు ఎవరు చంపలేదు అబద్ధాలు చెప్తున్నటువంటి మాట మాట్లాడుతుంటే మన దేశాన్ని
మనం దేశ మన దేశం చేసినటువంటి ఒక గౌరవంగా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి పనిని కూడా అవమానించే విధంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే మన అటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రంలో ఆ కుర్చీలో కూర్చునేటువంటి అర్హత ఉందని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి మన సైన్యం, మన సైనికులు ఎవరు? మన పిల్లలు. ఇక్కడ నుంచి ఒక తల్లికి, ఈ ప్రాంతం నుంచి ఒక తల్లి తన కొడుకుని దేశ సైన్యంలో పనిచేయడానికి పంపించింది అంటే ఆ తల్లి అన్నిటికీ సిద్ధమై ఈ దేశాన్ని కాపాడడానికి తమ పిల్లలను అది పంపిస్తే ఈరోజు ఆ పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుని దేశంలో సరిహద్దులు ఉన్నటువంటి మన సైనికులు ఆ సైన్యంలో ఈరోజు దాడిలో ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ దాడికి వ్యూహాత్మకంగా ఎదుర్కొన్నటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి ఈరోజు ఆ దాడిని గురించి మనం అందరం కూడా గర్వించాల్సింది పోయి ఆ దాడిని అంటే వెక్కిరించే విధంగా అవమానపరిచే విధంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఎవరు కూడా సహించరాదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు కోదండపాణి డాక్టరేట్ అందుకున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న కోదండపాణిని గుర్తించి హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికాకు చెందిన యునైటెడ్ థియాలజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ను అందించారు. రాష్ట్రంలోని పలువురికి డాక్టరేట్ అందించగా సామాజిక సేవా రంగంలో కోదండపాణికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఫ్రెడరిక్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. విజయరంగ గారు మాకు మంచి మిత్రుడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్, ఏప్రిల్ నెలలో నిర్వహించబోయే గురుకులాల ప్రవేశ పరీక్షకు గ్రామీణ ప్రాంత విద్యార్థులను సన్నద్ధం చేయడం కోసం గురుకులాల ప్రవేశ మాదిరి పరీక్షను స్వెరస్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు స్వెరస్ సర్కిల్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గురుకులాల ప్రవేశ పరీక్షపై సరైనటువంటి అవగాహన లేక ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారని, అలాంటి విద్యార్థుల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎంతోమంది విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారని తెలిపారు. ఇందులో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షను గ్రామీణ ప్రాంత విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి టీజీ సెట్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో వచ్చే నెల అంటే ఏప్రిల్ 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యార్థులకు ఆ పరీక్ష పట్ల అవగాహన లేక పరీక్ష నిర్వహణ పట్ల సరైనటువంటి ప్రాథమిక సమాచారం పర్టికులర్గా తెలియక కొన్ని తప్పిదాలు చేసి ఒక గొప్ప అవకాశాన్ని విద్యార్థులు కోల్పోతున్నారు. మనము ఆ ప్రవేశ పరీక్షకు ధీటుగా ఏదైతే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారో దాన్ని పోలినటువంటి పరీక్షకు కానీ ప్రశ్నపత్రం విషయమైతేనేమి, బబ్లింగ్ సిస్టమ్ అయితేనేమి, ఓఎంఆర్ సీట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలకు ఒక సెమీ ఎగ్జామ్ లాంటిది, యాన్యువల్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ ఎట్లయితే ఉంటుందో ఆ ఎగ్జామ్ పని విధానం ఉట్టిపడేటట్టుగా ఆ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం నుండి నిర్వహణ టైమింగ్ కూడా పిల్లలకు యాజ్ టీజ్గా 2 గంటల సమయాన్ని కేటాయిస్తూ పిల్లలకు ప్రధాన పరీక్ష ఏదైతే ఉంటుందో దాన్ని పోలినటువంటి మాదిరి పరీక్షను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో స్వేరో సర్కిల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతున్నది. ఈ పరీక్షకు గాను దాదాపు మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ లెక్కలో వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు, నారాయణపేట, తర్వాత రంగారెడ్డి, వికారాబాద్ వివిధ జిల్లాల నుండి దాదాపు 8 జిల్లాల నుంచి విద్యార్థులు 700 నుంచి 800 మంది విద్యార్థులు ఈరోజు ఈ కేంద్రంగా పరీక్ష రాయడం జరుగుతున్నది. ఈ పరీక్ష నేపథ్యంలో దీన్ని పరీక్ష రాసిన వెంబటే స్క్రీనింగ్ చేయబోతున్నాం. స్క్రీనింగ్ చేసి ఎవరైతే బెస్ట్ ప్రతిభ, చక్కని ప్రతిభ కనబరుస్తారో ఆ విద్యార్థులకు మొదటి మరియు ద్వితీయ తృతీయ ముగ్గురికి బెస్ట్ 3 పీపుల్కి మన గౌరవ డీఓ గారిని కూడా సంప్రదించడం జరిగింది. వారి చేతుల మీదుగా బెస్ట్ 3 విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 3 కూడా నగదు బహుమతులను ఇస్తూ ఈ పరీక్షకు ప్రధాన పరీక్షలో ఎట్లాంటి మన ప్రధాన దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రాస్తున్నటువంటి ప్రధాన పరీక్షలో ఎటువంటి తప్పిదాలు చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సీటును సంపాదించాలి. ఈరోజు మీకందరికీ తెలుసు
ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేటు స్కూళ్ళల్లో కానీ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క గొప్ప కళ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోరుకుంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు పరిశీలిస్తే దాదాపు ఒక్క సీటుకు నలుగురు పోటీ పడుతున్నారు, 1:4 కాంపిటీషన్ ఉన్నది. కాబట్టి ఈ ఇటువంటి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో మన జిల్లాల నుంచి, మన ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రవేశాలు పొందేటట్టు చేయాలి, ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పిల్లలకు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో స్వేరో సర్కిల్స్గా మేము విద్యార్థుల్లో అవగాహన కల్పించడం జరుగుతూ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదోడి బ్యాంక్ ఖాతాలో నెలకు 6,000 రూపాయల చొప్పున ప్రతి ఏడాది 72,000 రూపాయలను జమ చేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారని పిసిసి సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, న్యాయవాది మధుసూదన్ రెడ్డిలు తెలిపారు. ఆదివారం దేవరగద్ర మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 11 జరిగే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వంశీచంద్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే వంశీచంద్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీసీ శ్రీను, ఉందియాల వెంకటేశ్వర రెడ్డి, కురువ రామదాస్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ ఉద్యోగపరిచి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి, రేపు చేయబోయే సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా వీరందరూ మనకు కోరాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వెంశీచంద్ర రెడ్డి గారి గెలుపు కోసం ఈరోజు దేవరగారం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలంతా పెద్ద ఎత్తున హాజరయ్యే కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ రానున్న వారం రోజుల్లో తెలుగు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచిందో, రైతులకు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా ఇవ్వడం, సంవత్సరానికి 72,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజల లోపలికి తీసుకెళ్ళి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వల్లనే మేలు జరుగుతుందని చెప్పేసి ఈ ప్రజలందరికీ కూడా విశ్వాసం పొందుపరిచి రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెద్ద ఎత్తున గెలిపిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. మహబూబ్నగర్ జిల్లా అడ్డాక్ల మండలం కందూర్ గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున స్వామివారికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. నాగాభరణం పలు రకాల పూలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను వితరణ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని అమెరికా తెలుగు అసోసియేషన్ వారు తొలిసారి హైదరాబాద్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రూపాదేవి వివిధ కళలను సమన్వయం చేస్తూ ఆధునిక జీవనంలో కళల ప్రాముఖ్యత తెలుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నందుకు గాను లలిత కళ విభాగంలో ఉత్తమ మహిళా పురస్కారం ప్రదానం చేశారు. మహిళలు కూడా వంట ఒక పని అనుకుంటారు, అప్పటి వరకు మనకంటూ ఎలాంటి గుర్తింపు ఉండదు. వంట చేయడం ఒక పని కాదండి, అది మన అవసరం. దాని పనిలాగా మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు 12 o'clock వరకు చేస్తూనే ఉంటారు. మరి అదే ఒక పని అని చేసుకునే వాళ్ళకి మార్నింగ్ వంట చేసుకుని డ్యూటీ వెళ్ళే వాళ్ళు ఏంటి? డ్యూటీ చేస్తూ వంట చేస్తూ పిల్లలు చూసుకుని ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఏంటి? ఇలా మనము మహిళలు ఎంతసేపు వంటకే పరిమితం కాకుండా ఆ పనిని వీలైనంత తొందరగా కుదించుకొని అందరం పంచుకొని చేసి మిగతా పనులను, అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఉన్నది ఒకటే లైఫ్, చేయాల్సింది చాలా పనులు. అలా మన టైంని వంటకు మాత్రమే పరిమితం కాకుండా, ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా, మిగతా వాటిపైన కూడా ఒకవేళ దృష్టి పెట్టగలిగితే మనం ఇంకా వేరే ఏది చేయక్కర్లేదు. దానంతకదే సమాజం బాగుపడుతుంది. ఎందుకు అంటున్నానంటే, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అమిస్తాపూర్లో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లాలోని 2 ఎంపీ స్థానాలను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపు. ఇతర పార్టీలకు చెందిన 500 మంది కార్యకర్తలు నాయకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో తెరాసలో చేరిక. రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు గెలవదన్న ఎంపీ బండ ప్రకాష్. పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు కోదండపానికి అమెరికాకు చెందిన యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం. జిల్లా ప్రజలకు తన సేవలు కొనసాగిస్తానన్న కోదండపాని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.